కరెంట్ బిల్లులు పెరిగినాయి. ఒక కామన్ మెన్ గా ఏంటి సంతోషంగా ఉందా అంటారా? కొంచెం సంతోషంగా ఉందా, కొంచెం ఇదిలాగా ఉందండి, బాధగా ఉంది. ఎందుకు? ఏందండి కొన్ని పదకాలు పెట్టారు, అవి అందరికీ రావట్లేదు. ఉన్నవాళ్ళకే వెళ్తున్నాయి కానీ లేనివాడికి ఏమి లేదు. దానివల్ల కొంచెం కొంతమంది లాభం జరుగుతుంది, పథకాలు పెట్టి కొంతమంది లాభం అవుతుంది, కొంతమంది నష్టం జరుగుతుంది. ఉన్నోడు ఉన్నోడికి వేసినట్టు లేనివాడికి ఏమి ఉంటల్లా. ఇప్పుడు ఇంజక్షన్లు చేసుకుంటేనే, కరోనా ఇంజక్షన్లు చేసుకుంటేనే పింఛన్ ఇస్తామంటున్నారు. వయసు పెరిగినా కూడా వాళ్ళు పింఛన్ ఇస్తారులా, మీరు ఇంజక్షన్ చేసుకుంటేనే ఇస్తామంటున్నారు. ఇంజక్షన్ చేసినా కానీ కొంతమంది మంచాన పడిపోతున్నారు, కొంతమంది చచ్చిపోయారు కూడా. దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు 70 మా సొంత మా వదిన గారికి, ఆమెకి 70 ఏళ్ళు ఉంటాయి, ఆమెకు ఆయాసం ఉంది, అంతా ఉంది. ఉంటే ఆమె ఏం చేసిందంటే, ఆమె ముందు ఇద్దరు చేసుకుని చనిపోయారు. ఆమె ఏం చేసిందంటే, నేను చేసుకున్నాను అని చెప్పి చెప్పింది. వాలంటీర్ వాళ్ళు సచివాలయం వాళ్ళు అన్నారు, అమ్మ నువ్వు ఇంజక్షన్ చేసుకుంటేనే పింఛన్ ఇస్తాం, లేకపోతే నువ్వు డాక్టర్ ఏ డాక్టర్ దగ్గర చూపించుకుంటున్నావు ఆ డాక్టర్ దగ్గర వెళ్ళి నువ్వు కాగితం తీసుకొస్తే మేము చేస్తామన్నారు, మేము పింఛన్ ఇస్తామన్నారు. దానికి దీనికి సంబంధం లేదు. ఈ రోజు కరోనాకి పింఛన్కి ఎలాంటి సంబంధం ఉంటుంది? ఇప్పుడు కరోనా టీకా అందరూ వేయించుకోవాలి, అది వాళ్ళ ఆరోగ్యం కోసం ప్రభుత్వం చెప్తుంది. కానీ దానికి ఈ రోజు పెన్షన్కి ముడిపెట్టడం కరెక్ట్? అది కాదని మేము అడుగుతున్నాం. ఇప్పుడు అదే అంటుంది మేము. ఇప్పుడు ఆమె సరే అని చెప్పి ఏం చేసామంటే, ఆమె ముందు ఇద్దరు చనిపోయారు. ఆమె భయపడుతుంది, చేపించుకోవడానికి భయపడుతుంది. ఆమెకి 65 ఏళ్ళు ఉంటాయి. సరే అని చెప్పి ఒక నెల వెళ్ళి డాక్టర్ గారికి చెప్పించి చూపించి ఆమె దగ్గర డాక్టర్ దగ్గర కాగితం తీసుకొచ్చి చూపించాం. ఆ నెల పింఛన్ ఇచ్చారు. మళ్ళీ 2 నెలలు కూడా ఈయన 1 నెలకే పనిచేసిద్దండి, 2 నెలలు పనిచేయదు ఆ కాగితం. డాక్టర్ ఆరోగ్యంగా ఉందని చెప్తేనే ఇస్తామంటున్నారు వాళ్ళు. అదే అంటుంది మళ్ళీ. సరే అని చెప్పి మేమేం చేసామంటే మళ్ళీ 2 నెలలకి మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. ఆ డాక్టర్ గారు అన్నారు 1 నెలకి ఇస్తాం, కానీ మాట్లాడితే మేము ఏమండి, మీరు చేపించుకోండి ఇంజక్షను అన్నారు వాళ్ళు డాక్టర్ గారు. సరే అని చెప్పి తీసుకొచ్చి చేపించాం. ఆమెకి భయపడి ఆ పింఛన్ ఇలా ఆ నెల ఇంజక్షన్ చేపించాం. చేపించిన కానీ ఇప్పటిదాకా ఆమె కోలుకోవాలి, మంచం మీదే ఉంది. చేపించు ఒక చేతికి చేశారు, రెండు చేతికి డబ్బులు ఇచ్చారు పింఛను. ఆ పింఛన్ డబ్బులు తీసుకుని అద్దె ఇంట్లో ఉంటున్నారు వాళ్ళు. ఆ అద్దె డబ్బులు కట్టారు. వాళ్ళు ఏమంటారు అడిగితే, ఏమంటే మీరు వద్దంటే చేశారు ఆమెకి ఇండిషను, ఆమె లేదు మంచాలం ఉంది. ఇప్పుడు మరి దీనికి ఏంటంటే రెస్పాన్సిబిలిటీ అంటే వాళ్ళు ఏమంటున్నారంటే, ఆ ఇంజక్షన్కి ఆమెకు సంబంధం లేదండి, ఆమె ఏరియా జబ్బులు ఉంటాయి కాబట్టి ఆమె అట్ట ఉందని అంటారు. సరే అది అది పక్కన పెడితే, ఈ రోజున పెరిగిన ధరలతో నిత్యావసరాలతో ఏమన్నా కామన్ మ్యాన్కి పనులేం దొరకదలేదు సార్. పనులేం దొరకలేదు. మేము కార్ డ్రైవర్ నేను. ఇవాళ రేట్లు డీజిల్ రేట్లు ఏ రోజు ఆ రోజు పెరిగిపోతుంది డీజిల్. బాడీ వెళ్ళాలంటే బళ్ళు అసలు తిరగట్లా కార్లు. ఏంది బాబు అంటే ఇంకా పెరిగితే నన్ను మార్చి లోపు 150 రూపాయలు అయితే అనుకుంటున్నారు జనాలు. గ్యాస్ పెరిగిపోతుంది, ఆయిల్ రేట్లు పెరిగిపోతున్నాయి, బాడీలు మాత్రం తగ్గట్లా. ఏందండి ఇంత ఎందుకంటే బాడీగా అంటున్నారు. మేము అడిగితే ఏందా బాడీగా ఇంత అంటున్నావు నువ్వు అన్నా అంటే, ఏమంటే మాకు ఎందుకంటే మోదీ గారికి చెప్పండి ఆ మాట, మా చేతుల్లో ఏముంది, మాకు ఆయిల్ పోయి కారు డ్రైవింగ్ కాకుండా ఇంకో పని ఏమైనా చేసుకుందాం అంటే ఏం లేదు సార్ దొరకట్లేదు. ఇస్తలే మన దాంట్లో ఆధారపడి ఉన్నాం. ఇంకా అదే ఇది కానీ మేము వేరే వృత్తిలోకి వెళ్ళాం. మేము వెళ్ళినా కూడా వెళ్తే బేల్దార పనులకు వెళ్ళాలి. మేము ఆడ చేస్తాం బేల్దార పనులు, బేల్దారు కానీ కార్పెంటర్లు కానీ పెయింట్లు ఆ పనులైనా ఉంటాయి అంటావు. ఇప్పుడు ఈ రోజున ఇసుక దొరకట్లేదు, ఈరోజు నువ్వు సామాన్యుడు ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు సార్. లేదు అది ఏంది, గవర్నమెంట్ చేసిన తప్పు ఏంటంటే స్థలాలు ఇచ్చినప్పుడు నువ్వు ఏదో కట్టుకో, నీ ఇష్టం వచ్చింది కట్టుకో, అది బురుకు అనాల్సింది. స్థలాలు ఇచ్చారు డబ్బులు ఇస్తామంటున్నారు. డబ్బులు ఇస్తామంటే ఇప్పుడు మీరు డబ్బులు ఉన్నారు కాబట్టి మీరు డాబా కట్టుకుంటారు. నా డబ్బు దగ్గర డబ్బులు లేవు, అప్పులు తెస్తున్నాం కట్టుకుంటానికి. వడ్డీలు పెరిగిపోతున్నాయి అక్కడ, ఆ ఇల్లు పూర్తి అవ్వట్లా. ఇప్పుడు మీ దగ్గర ఏమైనా డబ్బులు ఉంటే ఇస్తారు, కానీ అప్పిచ్చేవాడు మీ దగ్గర లేకుండా నేను అడిగితే మీరు ఇస్తారా? ఇస్తల్లా. అట్లా చాలామంది చచ్చిపోతున్నారు, ఇల్లు కట్టుకోలేక డబ్బులు దొరకలేక పనులు లేక అల్లాడిపోతున్నారు జనాలు. అందుకు కాదు బాబాయ్ ఓటేసింది, ఒక అవకాశం ఉండి ఒక ఛాన్స్ ఇవ్వండి అంటే కొంతమంది బాగుంది సార్ ప్రభుత్వం, కొంతమంది బాగుందండి. ఇప్పుడు డ్వాక్రా వాళ్ళకి బాగుంది, వాళ్ళకి రుణమాఫీలు చేస్తున్నారు, రైతులకి రుణమాఫీలు చేస్తున్నారు, పింఛన్లు చాలా మందికి ఇస్తున్నారు. ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారంటే, మరి డబ్బు అంతా ఎక్కడి నుంచి వస్తుంది? ఇవన్నీ కేంద్రమే ఇచ్చేది, కేంద్రం జిల్లా దగ్గర దగ్గర మన దగ్గర ఈ పన్నులు ఇవన్నీ వేస్తున్నారు కదా బాబాయ్. మరి ఈరోజు పెట్రోల్ బిల్లులు, కరెంటు బిల్లులు, గ్యాస్ బిల్లులు ఇవన్నీ పెరుగుతున్నాయి. ఏం చేస్తాం, మా చేతులు ఏమీ లేదంటున్నారు గవర్నమెంట్, మా చేతులు ఏమీ లేదండి, అది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటుంది అంటున్నారు. తప్పెవరు చేస్తారు, తప్పు ఎక్కడ కనబడుతుందో అర్థం కాదు. ప్రజలు గమనిస్తున్నారా? గమనిస్తున్నారు. ఇప్పుడు ఈసారి ఓట్లు వచ్చినప్పుడు అడిగిన ఓట్లు వేస్తారా ఏంటి మాకు అంటారు కదా, అప్పుడు చెప్తారు జనాలు. హాయ్ ఎవ్రీబడి, నేనండి మీ యాంకర్ వింద్య. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ యూట్యూబ్ ఛానల్. ది లియో న్యూస్, ప్లీజ్ సబ్స్క్రైబ్.
ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్. థ్యాంక్ యూ. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.